విద్యార్థి దశలో ప్రోటీన్ ఆహారం అవసరం. ఎస్కేనర్ కళాశాలలో ఎన్సీసీ క్యాంప్ సందర్భంగా మెడికల్ క్యాంపులో జిల్లా వైద్య అధికారులు, విద్యార్థి దశలో ప్రోటీన్ ఆహారం అవసరమని, ఆహారంలో పాలు గుడ్లు భాగం చేసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సమీర్దీన్ అన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాల నడుస్తున్న 8 రోజుల 90 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఏటీసీ క్యాంప్ 2లో మెడికల్ క్యాంపు సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లకు పోషకాహారం ఆరోగ్యంపై మాట్లాడారు. ఆదివారం 2వ రోజు మధ్యాహ్నం బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ డానియల్ ల్యాబ్జోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్, కళాశాల ఎన్సీసీ కేర్ టేకర్ శ్రీమతి ఎలిజబెత్ రాణి, సుబేదార్ మేజర్ సాగర్ సింగ్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ పాము తేలుకాటు నుండి ఎలా కాపాడుకోవాలో, ఒకవేళ పాదాలు కాటు వేస్తే ప్రథమ చికిత్సను ఎలా చేసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకునే అంశంపై వివరించారు. కరోనా లాంటి వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. చదివేటప్పుడు మెదడుపై భారం పడకుండా ఆకుకూరలు గుడ్లు లాంటివి తీసుకుంటే ఒమేగా 3 లాంటివి అందుతాయని ఈ సందర్భంగా వారు వివరించారు. మనం కన్నతో చూడలేని అన్ని మనం మైక్రోస్కోప్ తీసుకోవాలి.